రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పటాన్చెరు విద్యుత్ సబ్స్టేషన్ ఏడీ రమేష్ చంద్ర అధ్యక్షతన జరిగిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్ర పాలనలో ఎడతెరిపిలేని విద్యుత్ కోతలతో పాటు రైతులంటే నిర్లక్ష్య వైఖరి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్లలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందించడంతో పాటు దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. రైతులకు నాణ్యమైన కరెంటు అడిగితే బషీర్బాగ్లో రైతులపై తూటాలు పేల్చిన చంద్రబాబు నాయుడు దాష్టికాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడడంతో పాటు సుభిక్షమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మనం చూడడం జరిగింది, రాష్ట్రంలో నాడు లేని నేడు లేని 2014 ముందేది 2014 తర్వాత ఏం జరిగింది, ఎంత కరెంట్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం, ఏ విధంగా రైతులకు కానీ పరిశ్రమలకు కానీ గృహాలకు కానీ ఏ విధంగా కరెంటు సరఫరా చేస్తా ఉన్నాం, బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా సబ్సిడీ ఇస్తా ఉన్నాం, అలాగే ఇంతకుముందు నాయబ్రాహ్మణులు ప్రజలకు ఏ విధంగా సబ్సిడీ ఇస్తా ఉన్నాం అనేది అలా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటి ఆలోచన చేయాలని ఇలా చాలా మంది వేదికపై ఉన్న వాళ్ళు ఈ సభలో ఆధునమైన చాలా మంది సీనియర్ ఉన్నారు. ఒక 30-40 సంవత్సరాల రాజకీయాలు చూస్తా ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు అనే ఎంతమంది ముఖ్యమంత్రులు చూరుకుపోయారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 13-14 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఈ పోరాటంలో విద్యుత్ సంబంధించిన యంత్రాల కింద పోరాటం చేసి అది డిపార్ట్మెంట్ ద్వారా చేసిన అధికార యంత్రాల కింద పోరాటం చేయడం జరిగినప్పుడు తెలంగాణ రావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక డిపార్ట్మెంట్ కాదు 39 డిపార్ట్మెంట్లు ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాల ఉంది ఇక్కడ. వారందరి ఇట్లా ఏ విధంగా పోరాటం చేసినో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ విధంగా క్వాలిటీ కరెంట్ ఇస్తా ఉన్నారో అదేవిధంగా యంత్రాంగం అంతా పటంచెరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఢీ కాడికి వెళ్ళి కిందికి లైన్ వారికి ఇంకా అదే క్వాలిటీ వర్క్ చేస్తామని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనసుంటే బాగా ఉండాలి. భగవంతుడు వర్ణించిన పూజారి వర్ణియాలి, పైకి వస్తే కిందికి వెళ్ళి సరఫరా చేస్తే ఉండాలి, అడగడం కొడుగుడికి ఇబ్బంది అయింది, ప్రజలకు ఇబ్బంది అయింది. కాబట్టి కిందికి వెళ్ళి పైదాకిట మనసున్న భాగంగా మన వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు, అధికార యంత్రాలు పనిచేస్తా ఉంది, మన ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా చూచకుండా పనిచేస్తా ఉన్నారు. అధికార యంత్రాలు ఒకవైపు, ప్రజాప్రతినిధులు ఒకవైపు, ప్రజలకు నివాసాలుగా ముందు నిలబడి పనిచేస్తా ఉన్నారు. ఆలోచన చేయాలని గతంలో కరెంట్ విషయం చూస్తే గతంలో ఒక ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ ఇచ్చే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు మ్యాప్ మీద కట్టబట్టుకొని తెలంగాణ ఇస్తే నక్సలిజం వస్తుంది. I'm not.
ترجمة نانسي قنقر.